నమస్కారం. భక్తిపీఠం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, శుభస్వాగతం. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వారఫలాల్లో భాగంగా సెప్టెంబర్ 15 నుంచి 21 తారీఖు వరకు ఉండేటువంటి ద్వాదశ రాశుల ఫలాల్ని ఇప్పుడు గమనిద్దాం. ముందుగా ఈ వారం గ్రహస్థితిని తెలుసుకుందాం. చంద్రుడు ఈ వారంలో పూర్వాభాద్ర నక్షత్రం నుంచి రోహిణీ నక్షత్రం వరకు, అనగా మీన మేష వృషభ రాశి సంచారాన్ని కలిగి ఉన్నాడు. రవి 17 తారీఖు వరకు సింహరాశి, తదుపరి కన్యారాశి సంచారాన్ని, కుజుడు సింహరాశి యందు, బుధుడు కన్యారాశి యందు, అలాగే బృహస్పతి వృశ్చిక రాశి సంచారాన్ని, శుక్రుడు కన్యారాశి సంచారాన్ని కలిగి ఉన్నాడు. శని ఈ 18 తారీఖు నాడు వక్ర త్యాగాన్ని సూచిస్తూ పూర్వాషాఢ నక్షత్రం 4 చరణంలో ధనురాశి యందు, అట్లాగే రాహు మిథున రాశిలో, కేతువు ధనురాశి యందు సంచారాన్ని కలిగి ఉన్నారు. ఈ గ్రహ సంచారం వల్ల మేషాది రాశుల వారికి కలిగేటువంటి శుభాశుభ ఫలితాలని ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారి వార ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, రోహిణి 4 పాదాలు. ఈ నక్షత్రాలకు సంబంధించిన వారు, వృషభ రాశికి చెందిన వారు. వీరికి లాభస్థితి యందు చంద్ర సంచారం వల్ల గృహంలో శుభఫల ఆధిక్యత కనిపిస్తూ ఉంటుంది. బంధుజన సమాగమం, తీర్థయాత్ర సంచారం ఆర్థికంగా పరిపుష్టి కలుగుతుంది. ఒక శుభవార్తను వినేటువంటి అవకాశం ఉంది. అలాగే శని సంచారం వల్ల కొంతవరకు పనులు ఆలస్యంగా జరిగేటువంటి సూచన. ముఖ్యంగా రోహిణీ నక్షత్ర జాతకులకు ఆరోగ్యహాని కలిగే సూచన ఉన్నది కనుక వీరు మృత్యుంజయ జపం చేయించుకోవడం మంచిది. ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి కలిసి వచ్చేటువంటి అవకాశం. చలనచిత్ర రంగం వారు మరియు కళాకారులు, సంగీత సాహిత్యవేత్తలకు శుభప్రదంగా ఉంటుంది. వారికి ఆర్థికమైనటువంటి లావాదేవీలు కలిసి వస్తాయి. ఉన్నత స్థితిని పొందేటువంటి అవకాశం, నూతన ప్రయత్నాలు సఫలీకృతం చేసుకుంటారు. గృహిణులకు, ఉద్యోగస్తులైనటువంటి స్త్రీలకు మంచి కాలంగా చెప్పవచ్చు. వీరికి ఎన్నాళ్ళ నుంచో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా సత్వరంగా సాగుతాయి. అదేవిధంగా విదేశయానం చేయగోరినటువంటి వృషభ రాశి జాతకులకు అనుకూల సమయం, వీసాలు తొందరగా వచ్చేటువంటి అవకాశం. అయితే బంగారు వ్యాపారస్తులు, అదేవిధంగా ధనంతో వ్యాపారం, ఫైనాన్షియల్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు కొంత జాగరూకతతో ఉండవలసినటువంటి వారంగా చెప్తున్నారు. విద్యార్థులకు సామాన్య ఫలితాన్ని సూచిస్తుంది. అదేవిధంగా అర్చకులు కానీ పూజారులు, పురోహితులు జాగ్రత్త వహించాలి. వీరికి వాహనాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండకపోతే యాక్సిడెంట్స్ వగేరాలు జరిగేటువంటి సూచన. నూతన పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి కలిసి వచ్చేటువంటి కాలంగా చెప్పవచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభించేటువంటి అవకాశం మెండుగా ఈ వారంలో ఉంటుంది. అదేవిధంగా గృహ నిర్మాణాదులు, స్థలం కొనేటువంటి వారికి ఆశావహంగా ఉంది. జాగ్రత్త వహించి చేసుకుంటే అద్భుతంగా ఫలితాలు కనిపిస్తాయి. ఈ రాశిలో కృత్తిక నక్షత్ర జాతకులకు ముఖ్య సూచన, వీరు నిత్యం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలి. అలాగే మృగశీర్ష నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వీరు అష్టలక్ష్మి పూజ చేయడం ద్వారా శుభ ఫలితాలని పొందుతారని
సూచించవచ్చు. ముఖ్యంగా వృషభ రాశికి సంబంధించినటువంటి జాతకులందరూ కూడా ఈ వారం అంతా సూర్య ఆరాధన, ఆదిత్య హృదయ పారాయణ కానీ, సూర్య నమస్కారాలు, సూర్యోదయానికి ముందుగా నిద్రలేవడం అనేటువంటిది ముఖ్య సూచనగా చెప్పబడింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.